హలో ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ శ్రీధర్. డయాలసిస్ ఫిస్టులాని కాపాడుకోవడం ఎలా కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు? మునుపటి వీడియోలో మనం గుర్తించాం ఎలా కాంప్లికేషన్స్ ఎలా వస్తే, పేషెంట్స్ ఉండే కంప్లైంట్స్ ఏంటి, వాటిని గుర్తించడం ఎలా, వాటికి ఒక ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి. సో ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ లో ఫస్ట్ మెడిసిన్స్, అంటే కేవలము నోటితో వేసుకునే మందులు కాకుండా ఇంజెక్షన్స్ కానీ వీటికన్నా, అంటే మనకి ఏదైతే ప్రాబ్లమ్ను ఐడెంటిఫై చేసి సిమ్టమ్స్ బట్టి మాట బ్లాక్ అయిన మనం కొద్ది రోజుల్లో, అంటే ఒక 3 నుంచి వారం లోపల గుర్తించామనుకోండి, రక్తం గడ్డ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. దాన్ని డైరెక్ట్గా కరిగించడానికి మనం ఆ రక్త నాళం లోపడే కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. దీన్ని మనం థ్రాంబోలైసిస్ అంటాం. ఒక్కొక్కసారి ఈ థ్రాంబోలైసిస్ అన్న దాన్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ రక్తం గడ్డ ఇంకొంచెం గట్టిగా ఉండి, లేదంటే కొంచెం పొడుగ్గా ఉందనుకోండి, వాక్యూమ్ లాంటి క్యాథెటర్ తోటి, అంటే మనం వాక్యూమ్ క్లీనర్తో ఎలా అయితే చెత్తని లాగేస్తామో అలాగే ఈ క్లాట్ని కూడా వాక్యూమ్ ఫినామినన్ ద్వారా బయటకు తీసేయచ్చు. ఎప్పుడైతే క్లాట్ అన్నది ఫ్రీ అయిపోతుందో, ఫిస్టులా అన్నది మళ్ళీ పనిచేయడం మొదలు పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి కొందరికి ఏమవుతుంది, ఇందాక చెప్పినట్టు గోడలన్నీ కూడా ఈ డయాలసిస్లో పలుమార్లు ఆ వెజల్ని ఇంజెక్షన్స్ చేయడం వల్ల ఆ వాల్ అనేది మందంగా తయారవుతుంది. వెజల్ ఒక వాల్, నాలా ఒక వాల్ గట్టిగా తయారవుతుంది. సో అలాంటి పేషెంట్స్కి ఏంటి, మనం ఆ నాళాన్ని ఇంకొంచెం పెద్దగా తెరవడానికి యాంజియోప్లాస్టీ అని చేస్తాం. సో ఈ యాంజియోప్లాస్టీలో ఏంటంటే ఒక వైర్ స్పెషల్ బెలూన్స్ తోటి ఏదైతే బ్లాక్ ఉందో దాన్ని దాటిన తర్వాత ఆ లూమెన్ని మనం ఈ బెలూన్ తోటి ఓపెన్ చేస్తాం. సో చాలామందికి కూడా ఈ బెలూన్తో సరిపోతుంది. ఎలా మనం అనుకున్న ఫ్లో చక్కగా వెళ్తుంది అనుకోండి, దాని మీద మనం ఫర్దర్గా ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. కానీ కొందరికి ఏమవుతుంది, ఈ జబ్బు అన్నది చాలా ఎక్కువగా ఉండడం వల్ల, అంటే ఈ టైట్నెస్ అన్నది చాలా ఎక్కువ ఉండడం వలన మనం బెలూన్తో ఓపెన్ చేసినా సరే అది మళ్ళీ క్లోజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో అలాంటి పేషెంట్స్కి ఏంటి, ఒక్కసారి మనం బెలూన్తో ఓపెన్ చేసిన తర్వాత స్టెంట్ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్టెంట్ అన్నది ఒక మెటాలిక్ సబ్స్టెన్స్తో ఉంటుంది. సో ఈ మెటల్తో ఉండడం వలన అది ఆ బ్లాకేజ్ ఏదైతే క్లియర్ అవుతుందో ఆ గోడలన్నింటినీ కూడా బయటకి పుష్ చేసి ఉంచుతుంది అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది, లూమెన్ అన్నది, అంటే రక్తం అన్నది వెళ్ళేదానికి ఆ లూమెన్ సాఫీగా ఉంటుంది. సో బ్లడ్ అన్నది చక్కగా వెళ్తుంది. అండ్ ఇదే మాదిరి కొందరు వ్యక్తి ఈ డయాలసిస్ పేషెంట్స్కి చెయ్యి వాపు వచ్చేస్తుంటుంది, మొహం ఒక పక్కన వాపు వచ్చేస్తుంటుంది. సో అలాంటి పేషెంట్స్ కూడా ఈ యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ అనేవి చక్కగా హెల్ప్ చేస్తాయి. సో ఇందాక చెప్పినట్టు కొందరికి చేతి నుంచి చేయాల్సి వస్తే కొందరికి తొడ నుంచి పై వరకు వచ్చి అక్కడ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా సరే ఈ పేషెంట్స్కి ఇంకో డయాలసిస్కి వెళ్లకుండా, అంటే ఇంకో ఫిస్టులాకి వెళ్లకుండా ఈ ప్రొసీజర్స్ మనకి కాపాడతాయి. అండ్ ఈ ప్రొసీజర్స్ వలన ఏంటి, అనస్థీషియా రిస్క్ ఉండదు. పేషెంట్ ఈ ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉంది, వీళ్ళకి మనం ఇంకో ఫిస్టులాగా అని ఓపెన్ సర్జరీ చేయాలంటే అనస్థీషియా తలకు రిస్క్ ఉంటుంది. ఎప్పుడైతే అనస్థీషియా తలకు రిస్క్ ఉంటుందో ఈ పేషెంట్స్కి చాలామంది సర్జరీ చేయడానికి ఇబ్బంది పడతారు, వెనకాడాల్సి వస్తుంది, వాళ్ళ ప్రాణానికే ప్రమాదం అవుతుంది. అందుకనేసి ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో ఏమవుతుంది, మనకి ఈ చిన్న మత్తులో చేయడం వల్ల ఈ పెద్ద జబ్బుల్ని కూడా మనం డే కేర్ ప్రొసీజర్లో మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు.